నా పేరు ప్రసాద్ పట్టస్వామి, మీ సూర్య. మీ అందరికీ తెలిసిందే నాది డిఎన్టీ డూ ద నీడ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అండి. యాప్ కూడా చూడొచ్చు మీరు ప్లేస్టోర్లో. సో ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని నేను సిటీలో ఉన్న ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాను నా లీజర్ టైంలో. నేను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. చేస్తూ నేను ఈ నా వాలంటీర్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సర్వీసెస్ అంటే ఇట్లాంటివి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే అట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటాం. సో దానిలో భాగంగా ఈరోజు నేను పీజాడీ కూడా అండి, పీజాడీ కూడాలో మాన్యత ఓల్డేజ్ హోమ్ అని చెప్పేసి ఉంది మనకి. సో అక్కడ ఉన్నాము, పెద్దవాళ్ళని కలిసాము, చాలామంది ఉన్నారు, ఇంకా ఉన్నారు యాక్చువల్లీ. సో ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కాబట్టి ఈవినింగ్ ఇప్పుడిప్పుడు అవుతుంది. సో ఈ టైంలో వాళ్ళని ఇంకా కొంతమంది ఆల్రెడీ పడుకునే ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టుగా ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేసాం మేము. సో ఇప్పుడు ఏంటంటే ఫన్నీ ఇన్సిడెంట్ అండి, ఈవెంట్ అంటే నథింగ్ బట్. సో ఏంటంటే సమ్మర్లో మనకి ఇంపార్టెంట్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఎనర్జీ అనేది మనం గెయిన్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం ట్రై చేస్తుంటాము. దానిలో ఒకటి మనం లైమ్ జ్యూస్ అండి. సో లెమన్ జ్యూస్ నథింగ్ బట్. సో ఈరోజు మన పెద్దవాళ్ళు ఆ లెమన్ జ్యూస్ అనేది కలుపుతున్నారు. సో దానిలో భాగంగా మనం చూపిద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ మనము ఈ మాన్యత ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ అండి తను, మేడం గారు. సో మేడం మీ పేరేంటి మ్యామ్? నా పేరు ప్రియా మేడం. సో ఈ మాన్యత ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ ఫౌండర్ మాన్యత ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ అవుతుందండి. 12 ఇయర్స్ అయిందండి. సో ఏంటంటే ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత దూరం నుంచి మా ఓల్డేజ్ హోమ్ చేయడానికి, వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సరదాగా చాలా సంతోషం ఉంది. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఇది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్తారా మ్యామ్? ఈ మామగారి పేరు చెప్పండి. లక్ష్మీబాయి. అమ్మ మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. లింగమ్మ అండి. పేరు చెప్పండి. తన పేరు మీరు జనాలండి. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంటున్నారు. మీ పేరు చెప్పండి అమ్మా. మణియమ్మ గారు. సో ఆవిడ కూడా మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంటున్నారు. మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు చెప్పండి. ఎప్పటి నుంచి వాళ్ళ సంవత్సరాలు? గ్రేట్ అండి. సో యాక్చువల్లీ ఇంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు. సో ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు మనం చూద్దాము. సో అమ్మ స్టార్ట్ చేస్తారా? అమ్మ తీయండి ఒక్కొక్కరు. మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ మనకి తెలుగు హెల్ప్ఫుల్గా ఉంటుంది.